ఏసీ ఉంటుంది, ఇంకా దీంట్లో మూవీస్ సాంగ్స్ ఎట్లుంటాయి ఏంది అనేది మొత్తం చేసి మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. టీవీ మనం చూసుకోవచ్చు మూవీస్, ఇట్లా లైట్లు వేసుకోవచ్చు, ఏసీ వస్తుంది ఫుల్ ఏసీ. ఇక్కడ క్లోజ్ నొక్కితే ఇట్లా క్లోజ్ అయిపోతుంది, తర్వాత ఓపెన్ చేస్తే మళ్ళీ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఫస్టే నడుపుతున్నాను నేను అయితే బస్, ఇంతవరకు ఎప్పుడు నడపలేదు. అమ్మ సుమ్మ అంటుంది, ఇంత లాంగ్ అయినా సరే డబల్ డ్రైవర్ ఉంటారు, మంచిగా తీసుకెళ్తారు, సేఫ్గా వెళ్ళొచ్చు, సేఫ్గా రావచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు. రేడియం అయిపోయింది, ఫోన్ నెంబర్ కూడా ఇదే అనమాట. హై ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మనాటర్ క్లాక్స్. ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఒక కొత్త బస్సు తీసుకొని రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎస్ఎంఎల్ ఎక్స్క్లూజివ్ ఎల్ఎక్స్ అనమాట. దీంట్లో అయితే మనకి 22 మెంబర్స్ అయితే కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. ఈ బస్సు వచ్చేసి మా బావదే అనమాట, మన హ్యాండ్ఓవర్లో ఉంటుంది. మనం ఎక్కడికంటే అక్కడికి మన వ్యూవర్స్ కానీ ఉన్నారో వాళ్ళందరికీ అయితే అనుకూలంగా మనకైతే మన బస్సులో అయితే తీసుకొని రావడం జరిగింది. ఇంకొకటి కూడా తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం అనమాట. మన ఏసీ అండ్ నాన్ ఏసీ రెండు ఉంటాయి. మొత్తం బస్సు మనం తీసుకెళ్ళి అక్కడ రేడియో చెప్పడానికి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు తీసుకెళ్ళిన తర్వాత దీని గురించి మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బండి ఎలా ఉంది, ఎలా యూజ్ అవుతుంది, హ్యాపీగా వెళ్ళడానికి ఎక్కడన్నా లాంగ్ టూర్స్ వెళ్తారు కదా ట్రావెల్ చేసేటప్పుడు ఏసీలో మంచిగా సాంగ్స్ వింటూ సినిమా చూసుకుంటూ ఒక ఇంట్లో ఉండి జర్నీ చేసేలాగా మంచి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఆ ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఈ బస్సు చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. ఫస్టే నడుపుతున్నాను నేనైతే బస్సు, ఇంతవరకు ఎప్పుడు నడపలేదు. అమ్మ పెద్ద ఉన్నాయి దీని అద్దాలు అయితే, ఏనుగు తొండే ఉంటుంది కదా అట్లనే ఉన్నాయి. రెండు తొండాలు ఉన్నట్టు బస్కి, బస్ కూడా ఏనుగు ఉన్నట్టే ఉంది సుత్తానికి. మన ఏమో అద్దాలు చిన్నవి ఉంటాయి, ఏం అద్దాలు పెద్దగా ఉన్నాయి. అమ్మ నాకు నడిపిస్తుంది బస్సు, బాగుంది బండి నడపడానికి మంచిగా. నేను స్మూత్ ఎప్పుడు నడపలేదు కాబట్టి నాకు ఎగ్జాక్ట్గానే అనిపిస్తుంది. అమ్మ సుమ్మ అంటుందిగా, ఇది కూడా BS6 డ్రైవర్కి అయితే ఇబ్బంది. ఇందులో ఏసీ లేదు ఏం లేదు, వెనక నుంచే వస్తుంది, ముందల అయితే లేదు. ముందల ఇక్కడ ఒక కార్డు ఇస్తే మంచిగా కూల్గా వచ్చేది, నడిపేటప్పుడు ఇబ్బంది ఉండకపో. ఇది ఒకటి ఇచ్చిరు, మళ్ళీ ముందల ఎండ వస్తుంది కదా బాగా, ఎండ రాకుండా ఉండడం కోసం మంచి ముందలేదు. ఒక బ్లాక్ ఇచ్చిర్రు, ఫ్రంట్ ఒక అద్దం ఉంది, సైడ్లకి అయితే మనకు అద్దాలు పెద్దగా ఇచ్చిర్రు, ఇక్కడ ఒక అద్దం ఉంది. అద్దాలు అయితే మంచి బందోబస్తుకి ఇచ్చిర్రు. ఫ్యాన్లు అయితే రెండు ఉన్నాయి, ఈ రెండు ఫ్యాన్లు ఆన్ చేసుకుంటే మనకి జర బాగానే ఉంటుందిలే. వైట్ సైడ్ ఒకటి, వెనకాల ఒకటి ఉంది. మళ్ళీ ఎక్సలేటర్ ఇవ్వకుండా కానీ పోతేనే ఉంది రప్ప రప్ప. మన లారీ ఏమో హెవీ లోడ్ ఉంటుంది, అందులో బండి వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంటీ బండి అయినా సరే అంత స్పీడ్ ఉరకదు. బస్సు నేను ఎప్పుడు నడపలే కాబట్టి నాకు అంత ఐడియా లేదనమాట దీని గురించి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. లారీ అద్దె ఉంటుంది, గింత ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి. మనం ఓన్లీ ఒక అద్దాలనే మనం మార్జిన్ చూసుకుని పోతాం. దీంట్లో మార్జిన్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది కార్ లాగానే, కానీ కార్దో చిన్నగా ఉంటుంది, ఇదో పెద్ద ఉంది. అంత లెంత్ మనకి వ్యూ కూడా మస్తు కనిపిస్తుంది. ఇది ఒకటి పైకి అనేసినాం అనుకో, ఎట్లా ఓ అమ్మ చల్ల అనేది పానం. ఇట్లా ముందైనా తప్పులు వేసిపోయింది. దానికి లాక్ సిస్టమ్ ఉన్నట్టుంది, కింది కంటే లాక్ అట్టుంది. మంచి వ్యూ అయితే మస్తు కనిపిస్తుంది. యూటర్న్ చేసుకుంటున్నాం, ఇక్కడ యూటర్న్ చేసుకొని మన మంగనూరు రోడ్ వెళ్ళే దారిలో మనకి రేడియం షాప్ ఉంటుంది, చాలా పెద్ద రేడియం షాపు. అది కూడా నేను చూపిస్తాను. మన బస్సులకు కానీ కార్లకు కానీ రేడియం వేయించుకోవాలంటే అక్కడే వేయించుకుంటారు ఎక్కువ, పెద్దది అది. చిన్న చిన్న చాలా ఉన్నాయి కానీ అది ఆ చుట్టుపక్కల ఏరియాలలో రేడియం వేయించే వాళ్ళు, బస్సులకి లగ్జరీ బస్సులకు వేయించుకునే వాళ్ళు అందరూ అక్కడనే వేయిస్తారు. చూడగా బస్సు కొంచెం అలవాటైతే రఫ్ ఆడియొచ్చు బండిని, కానీ తీసిందే ఫస్ట్ ఏమో. జస్ట్ ఇప్పుడే తీసినా, ఇట్లా నడుపుతున్నా, వీడియో తీస్తున్నా అంతే. ఐదు గేర్లు ఉన్నాయి దీనికి, రివర్స్ గేర్తో 6 గేర్లు ఉన్నాయి. మన లారీకి డబల్ నూటలు 8 గేర్లు, రివర్స్ గేర్తో 9 గేర్లు. చిచ్చులే బొచ్చడానికి ఉన్నాయి దీని డిస్ప్లే కింద. ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకొని మనకి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే రేడియో షాప్ ఉంటుంది. కొంచెం అలవాటు లేదా మనకి పెద్ద ఉండేసరికి ఇది ఇంకా టెన్షన్ అవుతుంది. యూటర్న్ చేసుకునేటప్పుడు మనకి దాని కరెక్ట్ అర్థమవుతలేదు. ఇదే రేడియం షాపు, ఎటు పెట్టా ఉంటాడు అడిగి అక్కడ పార్క్ చేసి పెడితే వాళ్ళే చూసుకుంటారు. ఇక మనం ఏమేమి టైప్ చేయాలి ఏం కథ చెప్తే
దీని లోపలి పెట్టేద్దాం వెనకకు తీసుకొని. మరి దీని ఎనుగుతుండాలన్నట్టు ఉన్నాయి, ఏం అర్థమైతే లేదు పడి. మాదాన్ని కూడా ఏం ఎక్కిపోలేదు ట్రక్ కూడా. దీని కూడా అంతే వద్దు, మామూలుగా నార్మల్గా ఆ పేర్లు స్మైలీ నాని అని ఒక పేర్లు, ఫోన్ నెంబర్లు అయ్యి. మామూలుగా డాన్సింగ్ సింబల్ అట్లాంటివి చేయాలి. అవి హ్యాపీ జర్నీ, సేఫ్ జర్నీ. అయ్యి ఇక్కడ మనకు సింబల్ వస్తాయి, డాన్స్ సింబల్స్. ఇక్కడ ఈ పైన గ్లాస్ ఉన్నాయి కదా, పైన పైన అట్లా చేస్తారు. ఓకే, వెహికల్ ఏమో నెంబర్ ప్లేట్ వస్తుందిగా. రేడియం అయిపోయింది, ఫోన్ నెంబర్ కూడా ఇదే అన్నమాట. తర్వాత చెప్తాను క్లారిటీగా. సైడ్లోకి ఇంకా వేస్తారు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఫ్రంట్ సైడ్ కంప్లీట్ అయిపోయింది. రేడియం వేసిన తర్వాత మంచి లుక్ వచ్చింది. మొత్తానికైతే మనకి రేడియం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, చూస్తారు కదా పైన. హైదరాబాద్ టూర్స్ అండ్ ట్రావెల్స్, స్మైలీ నాని. మామూలుగా నార్మల్ సింపుల్ అయ్యి వచ్చింది అనమాట. మొత్తం అంతా అగమగం అయిపోతుంది, అంతా ఏది పడుతుంది, డిజైన్స్, పూలు, వ్యూలు వేసి వేసేస్తుంటారు. అట్లా నాకు నచ్చదు, ఓన్లీ సింపుల్గా మన పేర్లు అవి ఉంటే సరిపోతుంది అని చెప్పేసి రెండు సైడ్లో ఇంకా బ్యాక్ సైడ్ అండ్ కింద ఆ పేర్లు వేయించిన, ఓన్లీ స్టాప్ ప్రొసీడ్ అవి వేయించిన. ఇంకా అవన్నీ కూడా పెడతాయి, ఇప్పుడు చూపిస్తా. సైడ్లో కూడా ఏమైపోయాయి, ఓన్లీ ఏసీ, ఎగ్జిక్యూటివ్, కోచ్, హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ, మామూలుగా మన పేరు ఒకటి, హైదరాబాద్ టూర్స్ ట్రావెల్స్ అని చెప్పేసి. వెనకాల కూడా సింపుల్గా చేయించినాం. మామూలుగా మన అడ్రస్ వనస్థలిపురం, హైకోర్టు కాలనీ, ఫోన్ నెంబరు ఇదే అనమాట. ఎవరైనా మనకు కావాలనుకుంటే 888-568-7741 ఆ నెంబర్ కాల్ చేస్తే మనకైతే అడ్రస్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ లొకేషన్లో ఉంటుంది, హైదరాబాద్లో మన వనస్థలిపురం, హైకోర్టు కాలనీ, ఈ రోడ్లో ఉంటుంది అనమాట మన బండి వచ్చేసి. ఇంకో రెండు మూడు బండ్లు ఉంటాయి మన వాళ్ళే. మీకు కావాలంటే మనకు ఫోన్ చేసినాం ఒక నెంబర్కి, మీకు ఎన్ని సీట్ల బండి కావాలో చెప్తే దాన్ని బట్టి మనం అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా మనకి అయోధ్య సైడ్ అక్కడిక్కడ వెళ్తుంటారు కదా వాళ్ళు, టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు ఒక నలుగురు ఫ్యామిలీస్ కలిసి ఒక 5-5 మంది అట్లా అందరు జమ చేసుకొని వంట సామాన్లు అవి తెచ్చుకొని అయితే మనకి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను నేను పార్కింగ్కి వెళ్ళిన తర్వాత. ఇది వేపించిన వెనకాల స్టాప్ ప్రొసీడ్, ఈ ప్లీజ్ సౌండ్ ఆర్ అండ్ ఓకే. ఇది మన పైన హైదరాబాద్ టూర్స్ ట్రావెల్స్, అంతే. ఇక అటు సైడ్ కూడా అంతే, లెఫ్ట్ సైడ్ హైదరాబాద్ టూర్స్ ట్రావెల్స్, హ్యాపీ సేఫ్ జర్నీ, బీఎన్ సేఫ్, ఏసీ ఎగ్జిక్యూటివ్, కోచ్, ఉంటాయి. ఇంకేం అయిపోయలే. లోపలికి వెళ్తే మనకి ఆటోమేటిక్గా బటన్ సిస్టమ్ ఉంటుంది అనమాట, అదే ఓపెన్ అవుతుంది, అదే బంద్ అయిపోతుంది. అక్కడ ప్రెస్ చేస్తే మనం తీయడం వేయడానికి ఉండదు అనమాట. ఇందులోకి వస్తే మనకి ఇక్కడ మామూలుగా నో స్మోకింగ్ ఒకటే వేసిరు. ఇక లోపల ఎక్కడ కూడా ఏమి అయిపోయలేదు, మొత్తం కొత్త బండి. అండ్ మనకి ఇది బుకింగ్ ఉందన్నమాట, ఇక్కడ ఆపుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. పార్కింగ్లో పెట్టుకున్నాం అనుకో, మనం ఫ్రీగా ఎంతసేపు అయినా వీడియో తీసుకోవచ్చు. చలో బయలుదేరాం పార్కింగ్లోకి వెళ్ళి, దీని గురించి మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎట్లుంటుందని. ప్యాసింజర్స్ దీంట్లో వెళ్ళినప్పుడు మనకి ఏసీ, ఫుల్ ఏసీ ఉంటుంది. ఇంకా దీంట్లో మూవీస్, సాంగ్స్ ఎట్లుంటాయి ఏందనే మొత్తం ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పార్కింగ్లోకి వెళ్ళినాక నడుపుతుంటే కూడా మంచి ఫీల్ వస్తుంది బండి. ఇక్కడ మనకి క్యాబిన్లో క్లోజ్, ఓపెన్ అని ఇట్లా బటన్ ఉంటుంది. ఇక్కడ క్లోజ్ నొక్కితే ఇట్లా క్లోజ్ అయిపోతుంది, తర్వాత ఓపెన్ చేస్తే మళ్ళీ ఇట్లా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ప్యాసింజర్స్ ఎక్కగానే మళ్ళీ క్లోజ్ చేస్తే అయిపోతుంది. ఇంకా వాళ్ళు డోర్ తీసుకొని కూడా మళ్ళీ కింద పడతారో అది ఇదని భయాలు ఏముండవు, మన హ్యాండ్ డోర్లో ఉంటుంది అనమాట డోర్ ఓపెన్ క్లోజ్. వాళ్ళు ఎక్కగానే క్లోజ్ చేసేస్తే మళ్ళీ ఒకవేళ తీయాలనుకుంటే పిల్లలు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా మనకు వచ్చిన ప్యాసింజర్స్, వాళ్ళు చిన్న పిల్లలు కూడా వస్తుంటారు టెంపుల్స్కి అటు ఇటు వెళ్ళినప్పుడు, లేకపోతే వండర్లాకు సంబంధించి ఇట్లాంటి టూరిస్ట్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళిపోతారని చెప్పేసి చిన్నపిల్లలు మనకి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. మనం వాళ్ళు వెళ్ళాలన్నా కానీ మనకు చెప్తేనే మనం ఇక్కడ ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. వచ్చేటప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ అయిపోయింది బండి. మామూలుగా ఒక 3 కిలోమీటర్స్ నడిపిన అంతేనే అక్కడి నుంచి ఇక్కడ వరకు, 2-3 కిలోమీటర్స్ మనకు పర్ఫెక్ట్ అయిపోయింది.
ఏ బండి అయినా, ఈ బండి నడిపి మళ్ళీ వాల్వో బస్సు నడిపినాం అనుకో పెద్ద బస్సులు, మళ్ళీ అది కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒక 4-5 కిలోమీటర్స్ జర్నీ చేస్తే అప్పుడు అన్ని పర్ఫెక్ట్ అయిపోతాయి. గేర్ సిస్టమ్ చేంజ్ ఉంటుంది, స్టీరింగ్ సిస్టమ్ చేంజ్ ఉంటుంది, బ్రేక్ సిస్టమ్ చేంజ్ ఉంటుంది. మన దానికి బ్రేక్లో కొంచెం వెయిట్ ఎక్కువ బండి కాబట్టి ఇట్లా బ్రేక్ ప్రెస్ చేయని ఇట్లా వచ్చేస్తుంది, దీనికో కొంచెం ఎక్కువ ప్రెస్ చేయాల్సి వస్తుంది. రోడ్ వేయడం వల్ల ఏమైందంటే పార్కింగ్లు అన్నీ బంద్ అయిపోయినాయి. ఇక్కడ ఒక పార్కింగ్ ఉంటుండే ఈ హైకోర్టు కాలనీ గల్లీలో, ఇక్కడ పార్కింగ్ బంద్ అయిపోయింది. అక్కడ ముందలో పార్కింగ్ ఉంటుంది, ఆ పార్కింగ్ బంద్ అయిపోయింది. మళ్ళీ అక్కడ కనకదుర్గ పార్కింగ్ అది బంద్ అయిపోయింది. ఏమున్నా కానీ ఏమైనా లారీలు పెద్ద బస్సులు ఏమన్నా ఆపుకునేటి రోడ్ల మీద అక్కడ ఇక్కడ ఆపితే భయాలు ఉంటాయి కాబట్టి పార్కింగ్లో ఆపుకోవాలంటే అక్కడ పోవాలి పెద్దంబర్పేట దాకా. ఇక్కడ నుంచి మనం ఈ సర్వీస్ రోడ్లు వెళ్ళిపోవాలి. మళ్ళీ అటు వెళ్ళినాం అనుకో మనం పార్కింగ్లోకి వెళ్ళాలంటే అటు చుట్టూ తిప్పుకొని తిప్పుకొని రావాల్సి వస్తుంది. మంచి యాక్షన్ కూడా బాగా ఇస్తుంది ఇది. బండి ఊగుతుంది కానీ మనకి ఎత్తేసిన ఫీలింగ్ వస్తలేదు, మంచి స్ప్రింగ్ యాక్షన్ ఇస్తుంది బండి. గుంతల రోడ్లల్లో అయినా ఈ హైవేలలోనే తిరుగుతాయి బస్సులు. గుంతల రోడ్లకి ఎందుకు పోతే ఫ్యాక్టరీలలో కంపెనీలలో పోయేది ఏమైనా ఉంటుంది, అవి ఏమున్నా టెంపుల్స్ హైవేల మీదనే ఎక్కువ తిరుగుతుంది. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పార్కింగ్లో పెట్టేద్దాం. ఇక ఇదే పార్కింగ్ ఇక్కడ. దీంట్లో క్యాబిన్లో వచ్చేసి ఇక్కడైతే చాలా బటన్స్ ఉంటాయి. దీంట్లో డ్రైవర్ లైటు, ఇంకా రూఫ్ లైట్సు, ఎమర్జెన్సీ, ఇది వచ్చేసి ఫుట్ స్టెప్ లైటు, ఫ్యాన్ స్పేర్స్ ఫ్యాన్ ఇది, ఇంకో ఫ్యాన్ వచ్చేసి ఇది. ఓకే, మళ్ళీ ఎక్స్ట్రా స్విచ్లు ఏమైనా పెట్టించుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇదేమో ఎల్సీడీ, ఎల్సీడీ అంటే టీవీ ఆన్ చేసి ఇక్కడ ఇది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. నైట్ ల్యాంప్ అంటే మనకి ఇక్కడ లైట్లు ఆఫ్ చేసేసి రూఫ్ లైట్స్ అక్కడ పైన అవి ఆఫ్ చేసేసి ఈ నైట్ ల్యాంప్ వేస్తే మనకి బ్లూ లైట్లు వస్తాయి. ల్యాంప్ ఇది, ఇది వచ్చేసి మనం క్లోజ్ ఓపెన్ డోర్ అనమాట. ఇది క్లోజ్ నొక్కితే క్లోజ్ అయిపోతుంది, ఓపెన్ నొక్కితే ఓపెన్ అయిపోతుంది డోరు. ఇక్కడ మనకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ అంటే ప్రతి ఒక్క సీట్కి ఛార్జింగ్ ఉంటుంది, చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇదేమో ఎమర్జెన్సీది, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అక్కడ నొక్కిరనుకో కీక్ అని సౌండ్ వస్తుంది. స్టీరింగ్ కంట్రోల్ కూడా ఉంటుంది దీంట్లో, కిందికి అంటే కిందికి, పైకి అంటే పైకి ఇట్లా పెట్టుకోవచ్చు. మనకు పైకి ఉంటేనే బెటర్, ఎందుకంటే ఈ సీటు కింద అంతా ఉంటాయి తొడలకి. మన అక్కడ ఫీజ్ బాక్స్ ఇచ్చారు, దాంట్లో ఓపెన్ చేస్తే మొత్తం అన్ని ఫీజులు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి బానట్ ఇచ్చారు, మ్యాట్ వేసిన మనకి బానట్ మొత్తం ఖరాబ్ కాకుండా ఉండడం కోసం. లాకులు తీసేసి ఓపెన్ చేసుకొని ఇంజన్ ఎలా ఇవి పోసుకోవాలనుకుంటే పోసుకోవచ్చు. ఇప్పుడు కొత్త బండి కాబట్టి వాటితో ఏం పని ఉండదు. ఇక్కడ వచ్చేసి మనకి రెండు మోడ్స్ ఇచ్చారు అనమాట, పవర్ మోడ్ ఒకటి, ఈకో మోడ్ ఒకటి. మనం ఈకో మోడ్లోనే పెట్టినాయి. ఇప్పుడు పవర్ మోడ్ అంటే రన్నింగ్లో స్పీడ్గా వెళ్ళడం కోసం పవర్ మోడ్ అనేది ఆన్ చేసుకుంటారు. మనకి ఇంజన్ ఇప్పుడు కరెంట్ సప్లైది కూడా బ్యాటరీ దగ్గర ఎట్లా ఆన్ ఆఫ్ ఉంటుందో ఇట్లా ఇక్కడ ఇచ్చారు మనకి క్యాబిన్లో. ఇది నొక్కేసి ఆపేస్తే కథం. ఇక మన బండి ఎవరైనా స్టార్ట్ చేసినా స్టార్ట్ కాదు, మళ్ళీ ఇది ఆన్ చేసిన అవుతుంది. నేను వచ్చి అదే చూస్తున్నాను ఎట్లా ఆన్ చేయాలంటే ఆన్ చేయలేదు అని చెప్పేసి. తర్వాత మళ్ళీ మా బాగా నడితే అప్పుడు చెప్పిండు ఆపరేటర్, మనకి డీజే ఆపరేటర్ మన బండిలో, అది పోయి లైట్లు అయిపో మొత్తం బండి నీట్గా చూసుకుంటాడు అనమాట. లైట్లు అయ్యి సారు గై కూడా తెలియదు నీకు. ఓ అన్ని వస్తుంది డోర్ అది లోపల లుక్ చూస్తారు కదా ఇట్లా ఉంటుంది అనమాట. మొత్తం వచ్చేసి 22 సీట్స్ ఉంటాయి. ఒక ట్రిప్ కూడా వెళ్ళలేదు, నెక్స్ట్ రేపే ఉంది ఊటీకి. హైకోర్టు కాలనీ నుంచే ఊటీకి ఫస్ట్ ట్రిప్ వచ్చేసి అదే అనమాట. శ్రీశైలం, తిరుపతి, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా అన్నవరం, ఇట్లా ఒక 2-3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాలనుకుంటే ఏమైందంటే మనకి బస్సులు అనేవి చాలా యూజ్ఫుల్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఫ్యూచర్స్ మనకి ఏసీ చూస్తారు కదా, ఇక్కడ లైట్ సిస్టమ్ కూడా ఉంటుంది. మనకి నైట్ టైంలో లైట్లు వేసుకోవచ్చు, ఏసీ వస్తుంది ఫుల్ ఏసీ. ఇక్కడ సైడ్లో కూడా ఇక్కడ సైడ్ ప్రతి ఒక్క సీట్ దగ్గర ఇటు సైడ్ పైకి వస్తుంది, కిందికి వస్తుంది. ఏమన్నా వేడిది అది ఉన్నా కానీ మనకి ఇందులో నుంచి వెళ్ళిపోతుంది అనమాట, అంత హీట్ తీసేసేస్తుంది. మనకి పైన ఉంటుంది ఏసీ అంతా, ఇక్కడ సైడ్ ఫుల్ ఏసీ వచ్చేస్తుంది. లైట్లు కూడా మనకి నైట్లో లైట్లు వేసుకోవచ్చు. అది నైట్లో వచ్చేసి ఇది ఆఫ్ చేసేసి మనకి బెడ్ లైట్లు ఎట్లా ఉంటాయో అట్లా బెడ్ లైట్లు వస్తాయి. నేను వేసి చూపిస్తాను మళ్ళీ. మనకి కూర్చోడానికి కూడా కాళ్ళు పెట్టుకోవచ్చు ఇట్లా, మంచి ఇద్దరు కూర్చోవచ్చు. మంచి చిన్నపిల్లలు ఉన్నారనుకో అడ్జస్ట్ చేసుకొని కూర్చోవాలనుకుంటే బక్కగుణంలో అయితే ముగ్గురు కూడా కూర్చోవచ్చు. మంచిగానే ఇచ్చారు సీట్లు కూడా, అడ్జస్ట్మెంట్ కాళ్ళు కూడా ఫ్రీ ఇచ్చారు. ఎందుకంటే లాంగ్ జర్నీస్ వెళ్తుంటారు కాబట్టి టూర్స్కి, అట్లాంటి వాళ్ళకి మనకి ఇట్లా ప్లేస్ అనేది కొంచెం ఫ్రీ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. మన కర్టన్స్ కూడా మంచి డిజైన్స్ వేయించినాం. మన కర్టన్స్ చేంజ్ చేసుకోవాలనుకున్న చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పిన్స్ ఉంటాయి 2-3 కర్టన్స్, ఎందుకంటే పాత పడ్డప్పుడు మళ్ళీ ఉత్తుకొని వేరే చేసుకోవచ్చు. గ్లాసులు ఫుల్ ప్యాక్ ఉంటాయి. ఏసీ వేసుకుంటే ఒక ప్యాకేజ్ ఉంటుంది, ఏసీ లేకపోతే ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అది యూఎస్బి టైప్ అయితేనే పెట్టుకోవచ్చు, మనం డైరెక్ట్ ఛార్జర్ గడ్డ తెచ్చుకొని పెట్టుకోవడానికి ఉండదు. ఐఫోన్లు ఉన్న వాళ్ళు మాత్రం, ఐఫోన్ సి టైప్ ఉంటుంది కదా, ఆ సి టైప్ మాత్రం దీనికి పనికిరాదు. ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే ఐఫోన్ ఉన్న వాళ్ళు కంపల్సరీ యూఎస్బి కేబుల్ అనేది కంపల్సరీ తెచ్చుకోవాలి. యూఎస్బి 2 ఐఫోన్కి అది పెట్టుకుంటే మాత్రం ఛార్జింగ్ అయితే ఫుల్ స్పీడ్ ఎక్కుతుంది. ఎందుకంటే దీనికి ఇన్వర్టర్ ఉంది, మామూలు బ్యాటరీ నుంచి డైరెక్ట్ దీనికి కనెక్షన్ లేదు. అన్నిటికి ఏసీ ఇదన్నిటికీ మనం ఏమన్నా ఈ ఛార్జింగ్కి వీటన్నిటి సపోర్ట్ ఎక్కువ కావాలి కాబట్టి బ్యాటరీ నుంచి ఇన్వర్టర్ కనెక్షన్ తీసుకున్నాం. ఇన్వర్టర్ కనెక్షన్ తీసుకుంటే మన స్పీడ్ ఎక్కుతుంది అనమాట.
స్పీడ్ ఎక్కుతుంది మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఈ బండికి సంబంధించిన వైరింగ్తో సంబంధం ఉండదు. ఇక ఇన్వర్టర్తోనే మనం వేరే లైట్లు పెట్టుకోవాలన్నా, స్పీకర్ పెట్టుకోవాలన్నా, డెక్ పెట్టుకోవాలన్నా, ఏమైనా పెట్టుకోవాలంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి అట్లా పెట్టించినాం. మనకు జేబిఎల్ బాక్స్లు కూడా ఉన్నాయన్నమాట, బోట్ సంబంధించినది, జేబిఎల్ సంబంధించినవి రెండు తెచ్చినాం. స్పీకర్ ఒకటి, బాక్స్ ఒకటి, కంపెనీతో వచ్చినాయి కాకుండా వేరే తెచ్చినాం. ఇక్కడ వచ్చేసి మనకి డిస్ప్లే అవుతుంది అనమాట టీవీ, మనం చూసుకోవచ్చు మూవీస్ ఇట్లా మమ్మల్ని జర్నీ చేసేటప్పుడు మూవీస్ చూసుకోవచ్చు. సౌండ్ కూడా మంచి సౌండ్ ఉంటుంది. ఇక్కడ సాంగ్స్ ప్లే చేసి చూద్దాం, అక్కడ టీవీలో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ప్లే అవుతుంటుందో అక్కడ టీవీలో కూడా అదే ప్లే అవుతుంది. బాక్సులు క్లారిటీ ఉంటాయి అన్నమాట, సౌండ్ కూడా. కుర్చీ మడత పెడితే సాంగ్ బాగానే ఉంది. ఇక్కడ ఇద్దరు కూర్చుంటారు కాబట్టి రెండు వచ్చినాయి. అక్కడ సైడ్ ఒక్కరు కూర్చునే వాళ్ళకి కూడా రెండు వచ్చినాయి. ఆ ఒక్కరు వాళ్ళకైతే మంచిగా నిలబడుతుంది హాయిగా ఓ ఈయన లెక్క. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? హాయిగా నిద్రపోతున్నావు చూడు, ఇక బండి పోతుంటది, ఇక అది ఊతుంటది, మంచిగా నిద్రపోవచ్చు హాయిగా. ఆ శ్రీశైలం పోయినాక ఇక దిగి ఆ కాలలో పోయి ఎంజాయే ఎంజాయ్, స్థానాలే స్థానాలు, ఇక నిద్రపోయి కళలు కానాలి ఇక ఏసీలా. ఇక ఎంజాయ్ ఉంటుంది, మస్తు ఉంది బండి అయితే. ఓకే, ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఫుల్ స్పేస్ వచ్చింది అక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ సైడ్ కూడా. మళ్ళీ ఇంకా మన వెనకాల కూడా వస్తుంది, అది నేను తీసి చూపిస్తాను ఇప్పుడు. దాంట్లో మనకు వంట సామాన్లు, లేకపోతే పూజకి వెళ్ళినా అనుకో, టెంపుల్కి వెళ్తే పూజ సామాన్లు, అవి కొబ్బరికాయలు గిబ్బరికాయలు నిమ్మకాయలు అన్ని తీసుకోవచ్చు. అలా ఇంకా మన వంట సామాన్లు లేదని గిన్నెలు, గ్యాసులు, సిలిండర్లు అన్నీ వేసుకోపోతారు కాబట్టి పెద్ద స్పేస్ ఉంటుంది. దాంట్లో లగేజ్ పెట్టుకోవచ్చు, అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ కూడా పెట్టుకోవచ్చు, ఇంత స్పేస్ ఉంది. ఇంకేంది అవసరం అయితే కాలకాడ పెట్టుకోవచ్చు, ముందర పెట్టుకోవచ్చు. ఇక్కడ డ్రైవర్ సైడ్ కూడా, ఇక్కడ సైడ్ కూడా ప్లేస్ ఉంది, ఇందులో కూడా పెట్టుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక మనది అన్నట్టే, ఇక మనం తీసుకొని ఒక టూర్కి వెళ్తున్నాం అనుకో, మన సొంతం అన్నట్టే మనం నచ్చిన కాడ పెట్టుకోవచ్చు, మనకు నచ్చినట్టు ఉండొచ్చు. దీనికి వీల్ క్యాప్స్ కూడా పెట్టించినాం, మంచిగా లుక్ కనిపించాలి. వైట్ కలర్ బస్ కాబట్టి వైట్ వీల్ క్యాప్స్ పెట్టించినాం. ఇక్కడ కీ ఉంటుంది, అన్లాక్ చేసి చాలా గట్టిగా ఉందిగా. ఓహో, దీనికి హైడ్రాలిక్ సిస్టమ్ ఉంది, దానివల్ల మనకు ఇట్లా అనేస్తే అదే పైకి వచ్చేస్తుంది. ఇది జాకిరాడుకి సంబంధించినట్టుంది, జాకి ఒక రెండు రాడ్లు, వీళ్ళనట్టు పానం ఉంది, ఒక బకెట్ ఉంది. ఇక్కడ గిన్నెలు వేసుకోవచ్చు, ఇక్కడ సైడ్ బ్యాగులు వేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి పెట్టుకోవచ్చు, ఫుల్ స్పేస్ ఉంది, టెన్షన్ లేదు. ఇక మీకు నచ్చినట్టు వెళ్ళిపోండి, తీసుకొని పోండి బండిని, మా అమ్మ సంత బండిలాగా వాడుకోరు. టూర్స్కి వెళ్ళినప్పుడు కొంచెం సేమ్గా ఫీల్ అవుతుంటాడు డ్రైవర్తో కానీ, ఆ బండి వాళ్ళతో ఏమైనా మాట్లాడాలంటే, ఆపాలంటే, ఎక్కడైనా మనకి ఇక వాష్రూమ్ సంబంధించి ఏదైనా వాటర్ పట్టుకోవడం కోసం, తాగడం కోసం, డ్రింక్స్ కొనుక్కోవడం, ఏదో ఒకటి ఉంటుంది కదా. లాంగ్ జర్నీ చేసినప్పుడు ఏమైందంటే మనం ఎంజాయ్కి వెళ్ళాలంటే మనకి ఒక ఫ్రెండ్లీగా మాట్లాడే డ్రైవర్ కావాలి. అంటే వేరే ఓలో వస్తారని కాదు, మన సొంత బండి అండ్ మా బావదే. లాస్ట్ టైం ఏదైతే చిన్న వెహికల్ ఉండే 12 టైర్ బండి, ఆ బండి మా బావదే అనమాట. నాకు డ్రైవింగ్ నేర్పించింది కూడా మా బావనే. మనకి ఇట్లా యూట్యూబ్లో మనం ఇంకో బండి తీసుకొని ఫీల్డ్కి రావడానికి కారణం మొత్తం మా బావనే. మనకి ఫుల్ సపోర్ట్గా ఉండి ఇంతవరకు తీసుకొచ్చింది అనమాట ఈ బండి కూడా. బావనే ఆ బండి అమ్మేసి తీసుకుండు, అది ఏ కారణాల వల్ల మిండి ఏందనేది అయితే ముందు ముందు మీకు మొత్తం అయితే తెలుస్తుంది. ఈ బండి తీసుకున్న తర్వాత మనకి బావనే దగ్గరుండి వెళ్ళి ఎవరైతే మనకి వస్తారో ప్యాసింజర్స్ వాళ్ళనైతే ఫ్రెండ్లీ ఉంటాడు, ఫ్రెండ్లీగా తీసుకెళ్తాడు, మీకు నచ్చినట్టు ఉండొచ్చు. మా బావనే, మా సొంత బావనే. బండి వచ్చేసి మన సొంత బండి, మీ సొంత బండి లాగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. నెంబర్ వచ్చేసి అయితే నేను ఇందాక చెప్పిన కదా, ఆ నెంబర్ మళ్ళీ పెడుతున్నా. ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయిపోండి, ఫోన్ చేసేస్తే మీకు ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీసుకెళ్తారు. ఎంత లాంగ్ అయినా సరే డబల్ డ్రైవర్ ఉంటారు, మంచిగా తీసుకెళ్తారు, సేఫ్గా వెళ్ళొచ్చు, సేఫ్గా రావచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు. ఓకేనా, తప్పనిసరి ఆ నెంబర్కి అయితే కంపల్సరీ మీరు ఫోన్ చేయరు, డిస్క్రిప్షన్లో ఇస్తున్నా అండ్ ఇక్కడ స్క్రీన్ పైన కూడా ప్లే చేస్తున్నా. ప్రతి ఒక్కరు అయితే ఆ నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోండి. వేరే వెహికల్స్ కూడా ఉన్నాయి, ఇదే అని కాదు, ఇది కొత్త బండి కాబట్టి ఇప్పుడు ఈ ట్రిప్ ఊటీకి వెళ్తుంది. ఊటీ నుంచి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో ట్రిప్ కూడా ఇది బుక్ చేసుకోవచ్చు, తప్పనిసరి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.